హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈరోజు వీడియోలోకి నేను ఏం చేయబోతున్నానండి డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేశానండి పలావ్ విత్ చికెన్ కర్రీ అయితే చేశానండి చికెన్ కర్రీ డిఫరెంట్గా అయితే చేయబోతున్నానండి వితౌట్ ఆనియన్స్ ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి ఏమీ వేయకుండా నేనైతే పెరుగుతో డైరెక్ట్గా చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి దానికోసం నేను ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను తీసుకొని అందులో ఒక పావు లీటర్ పెరుగు అయితే యాడ్ చేసేసానండి పెరుగు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో నేను ధనియా పౌడర్ ఇంకా గరం మసాలాలు అన్నీ కలిపి చేసుకున్న పౌడర్ ఇంట్లోనే చేసుకున్నానండి అది కూడా యాడ్ చేసుకుంటున్నాను అది యాడ్ చేశాక కొద్దిగా మేము తినే తినగలిగేంత కారం అయితే నేను వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా ఈ మసాలాలు అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చికెన్ని కలిపి మ్యారినేట్ చేసేసి మనం పులావ్ రైస్ కోసం రెడీ చేసుకుంటాం కదండి ఆలోపు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తే అప్పటి వరకు మంచిగా మ్యారినేట్ అవుతుందండి సో ఇదైతే బాగా కలిపేసుకున్నాను కదా నెక్స్ట్ దగ్గరికి దగ్గరకైతే వెళ్ళిపోదాము ఇక్కడ నేను పులావ్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న ముక్క నిమ్మకాయ కొత్తిమీర పుదీనా కొన్ని మసాలా దినుసులు కొద్దిగానే వేస్తున్నానండి పిల్లలకి కారం లేకుండా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా మొత్తం ధనియా పౌడర్ అన్నీ కలిపి వేసుకున్నాను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కుక్కర్లో చేస్తున్నానండి పులావ్ పొలావ్ పులావ్ కోసం నేను కుక్కర్ అయితే వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని చూపించిన మసాలా దినుసులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసాక కొద్దిగా నేను కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ముక్కల్ని పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసి ఇది ఒకసారి బాగా కలుపుకున్నాక బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఉడకనివ్వాలండి ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రై అయింది కదా నేను ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి టూ స్పూన్స్ పడుతుందండి ఎందుకంటే కొంచెం రైస్ క్వాంటిటీ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది సో అందుకని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇది బాగా కలిపేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా ఇందులో నేను మసాలా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా కలిపేసుకుంటున్నానండి వేసి చాలామంది ఛానల్లో చూస్తున్నారండి వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సో ఇక్కడైతే నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నానండి కలిపి నానబెట్టి పెట్టేసానండి అది ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఉప్పు కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వన్ అండ్ హాఫ్ వేసాం కదా ఇక్కడ ఒక టూ వేసే అది ఇది క్వాంటిటీ కరెక్ట్ సరిపోతుంది కాబట్టి నేను వేసుకున్న క్వాంటిటీకి ఇవైతే సరిపోతుంది కాబట్టి నేను అంత వేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ వేసేసానండి దీన్ని ఒకసారి బాగా కలిపేసి నేనైతే విజిల్ మూత పెట్టేస్తానండి బాగా కలిపేశాను కదా ఇప్పుడు నేను వచ్చేసి దీనికి మూత పెట్టేసి విజిల్ అయితే వేసేస్తున్నానండి త్రీ విజిల్స్ అయితే రైస్ కుక్ అవుతుందండి సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమం ఉంది కదండి అది నేను ఏ ప్యా ప్యానా ప్యాన్లో అయితే చేయబోతున్నానో అందులో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను షిఫ్ట్ చేసుకొని ఇందులో నేను కొన్ని మసాలా దినుసులు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇంకా కొన్ని మసాలాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అవి వేసుకున్నానండి వేసుకొని కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకున్నానండి కొన్ని డ్రాప్స్ వరకు పిండుకొని దీన్ని ఒకసారి కలిపేసి స్టవ్ అయితే పెట్టేద్దామండి వెలిగించి ఏది ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదండి ఎప్పుడు ఒకేలాగా చే చేస్తూ ఉంటే డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అని ఇలా కొత్తగా ట్రై చేశానండి నేను సో ఇప్పుడు నేనైతే ఈ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి వేసుకున్నాక ఇది మూత పెట్టేసి ఉడకనిస్తే ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఉడకబెట్టాక ఒకసారి ఓపెన్ చేసి కలుపుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే చూడండి ఎలా ఉడుకుతుందో చాలా బాగుంది కదండి చూడ్డానికి ఆ పులావ్లోకి మనం చేసుకున్న పులావలోకి ఈ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫైనల్గా అయితే కర్రీ ఇలా వచ్చిందండి చూడ్డానికి అయితే చాలా బాగుంది రైస్ కూడా అయిపోయింది ఓకేనండి వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి